నిట్టూరు చూస్తున్నారు కదా నిట్టూరు సరే ఈ నిట్టూరు ఏ గ్రామము ఎక్కడ అనుకుంటున్నారు అందరూ కూడా ఆ వివరాలకు వస్తున్నా నిట్టూరు గ్రామం దీనికి ఒక పెద్ద చరిత్ర ఉందండి ఈ నిట్టూరు గ్రామం అనేది ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గ పరిధిలోని యాడికి మండలం పరిధిలోని ఒక కుగ్రామం ఈ నిట్టూరు అంటే యాడికి తాడిపత్రికి మధ్య అంటే బుగ్గ రోడ్ లో ఈ నిట్టూరు గ్రామం వస్తుంది ఈ నిట్టూరుకి పెద్ద చరిత్ర ఉందని ఎందుకు అనుకుంటాను కదా ఒక్కసారి 1995 మార్చి 26వ తేదీన మనం విన్న గుర్తు తెచ్చుకుంటే చిక్కేపల్లి మందుపాత్ర సంఘటన అందరికీ గుర్తుకొస్తుంది చిక్కేపల్లి ల్యాండ్ మైన్ అనగానే అందరూ కూడా ఉలిక్కి పడతారు అన్నమాట అది జరిగింది అంటే చిక్కేపల్లిలో రెండు వర్గాలు నారపరెడ్డి నారాయణ రెడ్డి ఈ రెండు వర్గాల మధ్య కూడా ఆధిపత్య పోరు ఉండేది ఈ ఆధిపత్య పోరు అనేది కూడా పెరుగుతూ పెరుగుతూ అలా ముందుకు వెళ్లి ఒకానొక సందర్భంలో నారపరెడ్డి వర్గీయులు నారాయణ రెడ్డిని హత్య చేయడం జరిగింది ఆ కసితో రగిలిపోయిన నారాయణ రెడ్డి యొక్క చిన్న కుమారుడైన చిక్కేపల్లి చిన్న నారాయణ రెడ్డి మొత్తం కూడా ఆ కక్షతో నారపరెడ్డిని ఇదే అంటే ఈ నిట్టూరు ఈ గ్రామం వద్దనే మందుపాత్ర పెట్టి 1995 మార్చి 26న ఒక మందుపాత్రను పెట్టి పేల్చడం జరిగింది ఈ మందుపాత్ర ద్వారా జీపు మొత్తం కూడా తునాతునకలైపోయి అందులో ప్రయాణిస్తున్న 7 మందిలో 6 మంది 6 మంది శరీరాలు చిత్రమైపోయాయి ఎంతలా అంటే మొత్తం కడుపులోని పేగులు కావచ్చు శరీరాలు చేయి కాలు ప్రతి ఒక్కటి కూడా ఇలా రోడ్డుపై అలా తంతలపై అలా ఈ చెట్లపై అంతా కూడా వేలాడుతూ కనిపించేది ఇదంతా కూడా ఆ రోజు అంటే మార్చి 26 1995 లో ఇదంతా ఒక భీతావహ వాతావరణంగా మారిపోయింది ఎక్కడ కూడా అదే చర్చ అరే ల్యాండ్ మైన్ అంటే మందుపాత్ర పేల్చారంట అదేంటి మందుపాత్ర అంటే ఎవరైనా తీవ్రవాదులు మావోయిస్టులు పేలుస్తుంటారు కదా ఒక ఫ్యాక్షన్ లీడర్ మందుపాత్ర పేల్చాడా అనేది మొత్తం కూడా దేశంలోనే అంటే తెలుగు అప్పటి ఉమ్మడి రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఇది ఒక పెద్ద చర్చగా మారిపోయింది కేవలం ఒక సింగిల్ విండో అధ్యక్షుడి విషయంలో తలెత్తిన వివాదము ఇందుకు దారితీసింది రెండు వర్గాల మధ్య కక్షలకు దారితీసి అవతల వర్గంలో ఒకరు చనిపోవడము యువతల వర్గంలో చాలా దారుణంగా అంటే నారపరెడ్డి వర్గ్యులంతా కుటుంబ సభ్యులంతా కూడా ఒక్కరంటే నారపరెడ్డి కుమారు రామకృష్ణారెడ్డి మినహా ఆ మందుపాత్ర పేరుడు ప్రతి ఒక్కరు కూడా తునాతునకలే మృతి చెందడం జరిగింది ఇప్పుడు అది తెలుసుకోవడానికి అయితే ఇప్పుడు ఇవన్నీ కూడా ఎవరైతే మందుపాత్ర పేల్చారో చిన్న నారాయణ రెడ్డి కావచ్చు పేలుడులో అంటే తమ కుటుంబానంతా నష్టపోయి బాధింపబడిన రామకృష్ణారెడ్డి గారికి వీళ్ళంతా కూడా ఇప్పుడు రాజీ అయిపోయి చిక్కేపల్లిలో ప్రశాంతమైన జీవనాన్ని గడుపుతున్నారు ఖచ్చితంగా ఈ నిట్టూరు గ్రామం నుంచి చిక్కేపల్లి గ్రామము 2 కిలోమీటర్లు ఉంటుంది మనం ఇప్పుడు ప్రస్తుతం చిక్కేపల్లికి వెళ్ళి బాధింపబడ్డ రామకృష్ణారెడ్డిని అలాగే ఎవరైతే ల్యాండ్ మైన్ని పేల్చారో అతన్ని కూడా మనం ఇంటర్వ్యూ చేసి ఎలా ఇప్పుడు అంటే ల్యాండ్ మైన్ పేల్చి ఆయనే మూట కట్టుకున్నారు ఆ ల్యాండ్ మైన్ పేలుడు కారణంగా కుటుంబాన్ని కోల్పోయి ఈయన ఏం బాధ అనుభవించారు అసలు ఈయనేం సాధించాడు ఆయనేం సాధించాడు అన్న పూర్తి వివరాలు కూడా మనము వారిని పలకరించి తెలుసుకునే ప్రయత్నం చేసాం ప్రస్తుతం నన్ను ఫాలో కాండి నాయంట మీరు కూడా చిక్కేపల్లికి రండి చిక్కేపల్లిలో వెళ్ళి మొత్తం కూడా ఈ చరిత్ర అంటే ఈ సంఘటనకు ఇంత పెద్ద ఎత్తున జరిగిన మారణ హోమానికి దారితీసిన కారణాలు ఏంటివని వారిని అడిగి తెలుసుకుంటాం చిక్కేపల్లికి చేరుకున్నామండి ఇప్పుడు ఈ చిక్కేపల్లిలో మనం ప్రస్తుతం రామకృష్ణారెడ్డి అంటే ఏదైతే ఆ బాంబ్లాట్లో చనిపోయారో నారపరెడ్డి కుటుంబం ఆ కుటుంబంలో బతికిన ఏకైక వ్యక్తి రామకృష్ణారెడ్డిని కలవబోతున్నాము ఇక ఎవరైతే మందుపాత్రను పేల్చారో నారాయణ రెడ్డి గారి కుమారుడు చిన్న నారాయణ రెడ్డి గారిని కూడా ఇదే చిక్కేపల్లిలో మనం పలకరించబోతున్నాము పలకరించి ఇద్దరిని పలకరించిన తర్వాత అసలు ఎందుకు అంత పెద్ద ఎత్తున ఒక మారణ హోమం జరిగింది ఏంటి కారణము అసలుకి అంతలా అంటే
అంత పాశవికంగా వారిని చంపాల్సిన అవసరం నారాయణ రెడ్డికి ఎందుకు వచ్చింది? మరి నారాయణ రెడ్డిని వీరు ఎందుకు అంతలా బాధింపబడ్డారు? పెద్ద నారాయణ రెడ్డిని వీరెందుకు హత్య చేయాల్సి వచ్చింది అన్న పూర్తి వివరాలు కూడా మనం ఇంటర్వ్యూలో తెలుసుకుంటాము. చిక్కేపల్లికి చేరుకున్నాము, ఇంకా వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి వివరాలు అడిగి తెలుసుకుంటాం. మార్చి 26 గురించి అందరం మనం ఇప్పటికే చూసాం కదా, నిట్టూరు బోర్డు చూసాం, చిక్కేపల్లిని చూసాం. ఓకేనా? ఇంకా చిక్కేపల్లిలో ఇప్పుడు ఏదైతే 1995 మార్చి 26 మందుపాత్ర పేలుల్లో చనిపోయారో సిద్ధవటం నారపరెడ్డి కుటుంబం, ఆ కుటుంబంలో మిగిలిన ఏకైక వ్యక్తి సిద్ధవటం నారపరెడ్డి గారి యొక్క చిన్న కుమారుడు సిద్ధవటం రామకృష్ణారెడ్డి గారు. ప్రస్తుతం ఆయనతో ఉన్నాం మనము. ఆ రోజు ఏం జరిగింది అసలు? అసలు అంత పెద్ద ఎత్తున బాంబ్ బ్లాస్ట్ చేయడానికి వారి ప్రత్యర్థులు ఒక మందు పాత్రను పేల్చడానికి గల కారణాలు ఏంటి? అసలు ఆ రెండు వర్గాల మధ్య ఫ్యాక్షన్కి దారితీసిన కారణాలు ఏంటి? ఎవరి దీనివల్ల ఎవరికి నష్టం జరిగింది, ఎవరికి లాభం జరిగింది, ఏంటి అసలుకి? ఆ రోజు రామకృష్ణారెడ్డి గారు ఎక్కడున్నారు? మందు పాత్ర పేల్చినప్పుడు తన కుటుంబం అంతా ఆ మందు పాత్రకు బలైనప్పుడు రామకృష్ణారెడ్డి గారు ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారు, అసలు ఏం జరిగింది అన్న పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుంటాము. ఎందుకంటే ఇది ఈరోజు మార్చి 26, ఈరోజు ఆయనకు ఇంకా గుర్తుండే ఉంటుంది. ఎందుకంటే మర్చిపోలేని రోజు ఆయన జీవితంలో మార్చి 26 వచ్చిందంటే చాలు, ఆయన మర్చిపోలేని జీవితము. కరెక్ట్ 26 సంవత్సరాలు అవుతుంది ఈరోజుకి సంఘటన జరిగి. ఇప్పుడు రామకృష్ణారెడ్డి గారి ద్వారా మొత్తం సంఘటనకు సంబంధించిన వివరాలు తెలుసుకుంటాం. నమస్తే రామకృష్ణారెడ్డి గారు. నమస్కారం. బాగున్నారా? బాగున్నాను సార్. చిక్కేపల్లి. చిక్కేపల్లి. చిక్కేపల్లి బక్క చిక్కిన చాలా చిన్న పల్లె తెలుసు కదా, అంటే నాది కూడా అనంతపురం జిల్లా కాబట్టి తెలుసు. చిక్కేపల్లి అంటే చాలా చిన్న పల్లె, చాలా చిక్కిపోయిన పల్లె అది. ఆ చిక్కేపల్లిలో పెద్ద మందు పాత్ర పేలి ఒక కుటుంబం అంటే మీ కుటుంబమే కనుమరుగైపోయింది. అసలు ఎందుకు అంతలా దారితీసింది అంటే, అసలుకి ఒక్కసారి మీ కుటుంబ నేపథ్యం గురించి చెప్పండి. నా పేరు సిద్ధవటం రామకృష్ణారెడ్డి, సన్నాప నారపరెడ్డి. సిద్ధవటం నారపరెడ్డి. నారపరెడ్డి. అమ్మగారి పేరు? నారపరెడ్డి. అమ్మగారి పేరు? అమ్మ పేరు లక్ష్మ, కూతురు భార్గవి, కొడుకు మహేంద్రనాథ్ రెడ్డి, చిన్న కుమారుడు సురేంద్రనాథ్ రెడ్డి. మీ నాన్నగారికి ఎంతమంది సంతానం? మీ తల్లిదండ్రులు నలుగురు. నలుగురు. పెద్దరికల రెడ్డి, చిన్నెరికల రెడ్డి, నారపరెడ్డి, ఆదినారాయణ రెడ్డి. ఓకే. మీ నాన్నగారికి సంతానం? మా నాన్నగారి సంతానం నలుగురం. మీరు ఎంతమంది? ఏ పేర్లు? రామసుబ్బారెడ్డి, రామకృష్ణారెడ్డి, రామ్మోహన్ రెడ్డి, వెంకటనారాయణ రెడ్డి. రామ్మోహన్ రెడ్డి. మీ పేరు? రామకృష్ణారెడ్డి. రెండోవారు మీరు? నేను రెండోవాడిని. రెండోవారు. మిగిలిన ఇద్దరు ఏం చేస్తున్నారు? ఇద్దరు కూడా మందు పాత్రలోనే వెళ్ళిపోయారు. అందు పెద్ద అయిపో? పెద్ద కూడా వెళ్ళిపోయినాడు. మొత్తం అందరు మందు పాత్రలో, మీ తండ్రి, మీ అన్న, ఇద్దరు తమ్ముళ్ళు, నలుగురు అందరూ కూడా మందు పాత్రలో వెళ్ళిపోయారు. అసలు మీ కుటుంబ నేపథ్యం అంటే, మీది చిక్కేపల్లి స్వగ్రామం. చిక్కేపల్లి స్వగ్రామం. అసలు మీకు జె నారాయణ రెడ్డి అంటే మన చిక్కేపల్లి గ్రామానికి చెందిన మీ సమీప బంధువులే అంట వాళ్ళు. ఓకేనా? నారాయణ రెడ్డి కుటుంబానికి అసలు ఎందుకు ఈ ఫ్యాక్షన్ తగాదాలు వచ్చాయి? మీకు ఎందుకు ఘర్షణ? అసలుకి మీ మధ్య ఎందుకు వర్గపోరు వచ్చింది? వారి నాన్న పేరు కూడా నారపరెడ్డి. నారపరెడ్డి. ఓకేనా? ఆయన పేరు నారపరెడ్డి, మీ నాన్న పేరు నారపరెడ్డి. ఈ ఇద్దరు నారపరెడ్డిలు అంటే మీ వర్గము, మీ నాన్న పేరు నారపరెడ్డి, నారాయణ రెడ్డి గారు ఆయన పేరు కూడా నారపరెడ్డి. ఇద్దరు నారపరెడ్డి అంటే ఈ రెండు కుటుంబాల మధ్య ఇంత వర్గపోరు ఎందుకు నడిచింది అంటారు? చిక్కేపల్లి అధిపతి ఊరిలో మేము ఎప్పుడు రిగ్గింగ్ చేసేవాళ్ళం. ఊరు రిగ్గింగ్. ఓకే. సమితి ప్రెసిడెంట్ నుంచి మళ్ళీ 2 ఎలక్షన్లకు దివాకర్ రెడ్డికి రిగ్గింగ్ చేశాం. ఆ రిగ్గింగ్ చేయడం వల్ల వీరమనాయరెడ్డి అప్పుడు టీడీపీలో చేరినాడు. చేరి ఆ గుంపును ఆశ్రయించినారు వాళ్ళు. ఎవరు? నారాయణ రెడ్డి వాళ్ళు. ఓకే. నాగిరెడ్డి. నాగిరెడ్డి వాళ్ళకు సాయం చేస్తూ వచ్చినాడు, మాకు జేసీ వాళ్ళు సాయం చేస్తూ వచ్చినారు. అది జరిగింది. అంతకుముందు సింగిల్ విండో ఎలక్షన్లు వచ్చినాయి. మా అన్న రామసుబ్బారెడ్డి నిలబడినాడు సింగిల్ విండోకు. అది యాడికి మండలం అంతా ఒక పెద్ద ఒక ఎమ్మెల్యేకి జరిగినట్టు జరిగింది. అప్పుడు మా తోట దగ్గర బాంబులు చేస్తుంటే మనుషులు చనిపోవడము, బాంబులు తయారు చేపిస్తా ఉంటే. మీరు తయారు చేస్తుంటే? మా నాన్న మనసులు పెట్టి తయారు చేపిస్తా అన్నాడు. ఎవరు? సిద్ధవటం నారపరెడ్డి. నారపరెడ్డి.
యువతల జోగిరెడ్డి నారపరెడ్డి. ఆ జోగిరెడ్డి నారపరెడ్డి. జోగిరెడ్డి నారపరెడ్డి, సిద్ధవటం నారపరెడ్డి. సిద్ధవటం నారపరెడ్డి అంటే మీ నాన్న. మా నాన్న అంటే నారాయణరెడ్డి గారు నాన్న? లేదు లేదు. జోగిరెడ్డి నారపరెడ్డి లేడు, ఆయన ఆయన చనిపోయాడు. లేదు, ఓకే. నారాయణరెడ్డి సింగిల్ మీ మధ్య ఎందుకు ఈ ఘర్షణ వచ్చింది చెప్పండి. సింగిల్ విండో వచ్చింది. సింగిల్ విండో వచ్చింది పేరం నాయరెడ్డి వాళ్ళ మేనమామ పెద్ద చిన్నారెడ్డి. చిన్నారెడ్డికి మా అన్నకు పోటీ జరిగింది. నిట్టూరు అయింది. నిట్టూరు పెద్ద చిన్నారెడ్డి ఇద్దరికి పోటీ జరిగింది. పోటీ జరిగితే మేమే గెలుచుకున్నాము. అప్పుడు సింగిల్ విండో కింగ్ చేసి డీల్ చేసి గెలుచుకున్నాం. కొండను ఢీ కొన్నట్లు మేము అప్పుడు పెద్ద చిన్నారెడ్డిని పడగొట్టామంటే అప్పట్లో సంచలనం. ఆయన కొండ అన్నప్పుడు ఇప్పుడు కొండ కదా, ఏమంత కొండ ఆయన? ఆయన సిబిఐ అది ఇది ఏదేదో అంత పెద్ద చిన్నారెడ్డి అంటే డామినేషన్ బాగా అట్లా ఇట్లా నిట్టూరులో. మీకన్నా డామినేషనా? మాకంటే డామినేషన్ అంటే మా నాయన డామినేషన్కి ఆయన తట్టుకోడు. మరి మీరు అన్నారే కొండ ఢీ కొన్నామని మీ నాన్న డామినేషన్కి ఆయన తట్టుకోలేదు. ఇక్కడ నాగిరెడ్డి ఇన్ఛార్జి కదా, పేరం నాగిరెడ్డి తాలూకాకి ఇన్ఛార్జి. ఇన్ఛార్జిని పడగొట్టినట్లే వాళ్ళ మామను ఢీ కొన్నాం. ఓకే, ఢీ కొని గెలిచినారు. గెలిచినాం. గెలిచిన తర్వాత మళ్ళీ సర్పంచ్ ఎలక్షన్లు వచ్చినాయి. సర్పంచ్ ఎలక్షన్లు వచ్చిన తర్వాత మా ఊర్లో ఎవరు పోటీ చేయడానికి మా ముందర ఎవరు రాలే. ఎందుకు మీరు అంత పెద్ద రౌడీలో ఎవరు రాలేరు, ఊరు అట్లా పోటీ చేయలేరు. అదే అంత పెద్ద రౌడీలో మీరు? మా నాయన అట్లా ఊరు గ్రామంలో పెట్టుకున్నాడు. పోటీ చేయరు, సహించలేరు మా నాయన ముందర. నిట్టూరులో ఓటు ఉంటే వెంకటకుమారెడ్డి కొడుకుని శేషారెడ్డిని తీసుకొచ్చి చిక్కేపల్లి పోటీ పెట్టించినాడు. పేరం నాగిరెడ్డి పెట్టేసి ఆ రోజు కూడా 96 ఓట్లతో గెలుచుకున్నాం మేమే. ఓటం అనేది సీతవటం కుటుంబానికి ఇప్పటికీ ఎప్పటికీ లేదు. లేదు, ఓకే. మా పెదనాన్న నిట్టూరికి చిక్కేపల్లె కొత్తపల్లె నాలుగుర్లకు 11 ఏళ్ళు సర్పంచ్కి పనిచేసినాడు తిరుకల్రెడ్డి. జోగిరెడ్డి నారపరెడ్డి కుటుంబానికి అంటే నా ఇప్పుడున్న జోగిరెడ్డి చిన్న నారాయణరెడ్డి కుటుంబానికి ఎందుకు ఘర్షణ ఏర్పడింది? సింగిల్ విండో ఎలక్షన్ అయిపోయిన తర్వాత మా అనుచరుడు అంటే మా నాయన అనుచరుడు చిట్టెమిరెడ్డి లక్ష్మిరెడ్డిని ఊర్లో కొలాయి కాడికి నీళ్ళకి పోయింటే కట్టెలతో చావగొట్టి చంపినారు. ఎవరు? జోగిరెడ్డి నారాయణరెడ్డి వాళ్ళ వర్గం చంపినారు. అప్పుడు హాస్పిటల్ తీసుకుపోతే చనిపోయినాడు. చేసినాడు అది. మేము చెప్పులు అరిగిపోయేటట్లుగా కోర్టు చుట్టూలు తిరిగి సాక్ష్యాలు చెప్తే జడ్జి గారు డబ్బులు తిని కేసు కొట్టేసినారు. జడ్జి గారు డబ్బులు తిన్నారని మీకెట్లా తెలుసు? తెలిసిపోయింది. అప్పుడు పీపీ గారు ఉన్నారు, బాబనాయన అయినా, ఆయన చెప్పాడు మాకు. ఓకే, ఆయన చెప్తే నమ్మేసినారు. నమ్మేసారు. మీరు జోగిరెడ్డి చిన్న నారాయణరెడ్డి కుటుంబం ఇద్దరు బంధువులే కదా? బంధువులే. నారాయణరెడ్డి వాళ్ళ పెద్దమ్మను మా అబ్బా చెల్లెలు ఇచ్చిన వాళ్ళ ఆయనకు. ఓకే, అంటే బంధువులే. అప్పుడు ఏమైంది? కోర్టుకు పోయారు, కోర్టులో కేసు ఓడిపోయారు. కేసు కొట్టేసినారు. కొట్టేసిన తర్వాత ఒక వారం 10 రోజులకు చిక్కేపల్లిలో డిన్నర్ పెట్టినారు. పేరం నాగిరెడ్డి, సూర్య ప్రతాప్ రెడ్డి వీళ్ళంతా ఒక 20-30 జీపులు 40 జీపులతో మా ఇంటి ముందర ర్యాలీతో వచ్చినారు. ఇంటి ముందరనే ఆ రోజు మా నాయన ఓడ్చుకునేటోడు కాదు. నేను 6 నెలల టైంలోనే ఎప్పుడూ మా నాయన జైలుకి పోయించినాడు. నేను 6 నెలలు పుట్టినప్పుడే మా నాయన జైలుకి పోయించినాడు. పోయించిన తర్వాత మా నాయన వద్దురా, మటర్ చేయకూడదు, కాళ్ళు చేతులు ఇస్తా చంపకూడదు, జైలుకి పోతే జీవితం ఇట్టు ఉంటుందిరా అని చెప్పేవాడు. కాళ్ళు చేతులు ఇస్తే జైలుకి పోరా? అది ఏమైతుంది? కాదు, కాళ్ళు చేతులు ఇస్తే అప్పుడు 324 కింద ఏదో 3 నెలలు 4 నెలలు మోస్తుంది. కాళ్ళు చేయి నరికితే 307 కింద 7 సంవత్సరాలు మోస్తుంది. 7 సంవత్సరాలకు బెయిల్ వస్తుంది. ఓకే. ఇంకా డిన్నర్ పెట్టినారు. డిన్నర్ పెట్టిన తర్వాత మా నాన్న మా తమ్ముళ్ళు అందరూ వెంటబడి జోగిరెడ్డి నారాయణరెడ్డిని ఎట్లనగా చంపాలా, మనం పథకం ప్రకారం మనం లేకపోతే ఊళ్ళో ఉండలేము పరిస్థితి అని నారాయణరెడ్డిని చంపేసినారు. ఓకే. చెనికాడ గుంటగా పాస్ అన్నాడు. ఇద్దరు ముగ్గురు ఉన్నారు, ఇద్దరు పరిగెత్తినారు, వాళ్ళు నిలబడినాడు, వాడిని చంపేసినారు. చంపేసి ఊరు ఇంటి మీద మళ్ళీ మా ఇంటి మీద పడతారా? మీరే చంపారా, మిమ్మల్ని ఎవరన్నా ఊరి ఉసిగొల్పారా? వాళ్ళని చంపకపోతే మీరు వేస్ట్ అన్నట్టు ఎవరైనా ఉసిగొల్పారా? అప్పుడు మాకు ఉసిగొల్పడం అంటే అవి కొన్ని చెప్పాలా చెప్పకూడదు అనే ఆలోచనలు ఉండవు. కెమెరా ముందర కూర్చోవాలంటే అన్ని చెప్పేటట్టుంటేనే కెమెరా ముందు కూర్చోవాలంటే కూర్చోకూడదు. అప్పుడు ఏం జరిగిందంటే పెండేకల్ హనుమంత్ రెడ్డివి ట్రాక్టర్లు కాల్చినారు సూర్య ప్రతాప్ రెడ్డి. అన్నీ మనయే జరుగుతుంటాయి కదా, మనం మన వర్గాన్ని విసిరేపల్లా, ఏమైనా కానీ మీకు మేము ఉండం పోని జేసీ సోదరులు చెప్పారు. ఎవరికి? మాకు. మీకు ఏమని చెప్పారు? చెప్పారు, అన్నీ చెప్పారు. వెంకటపతి గారు అని ఉన్నారు ఒక ఆయన,
వెంకటపతి మాజీ సమితి ప్రెసిడెంట్ గా ఉన్నారు. ఆయన బాంబులు ఇయడము, గోడౌన్ ఉండేది డబ్బులు ఇయడము, అన్ని సకల సౌకర్యాలు చూసుకునేవాడు వెంకటపతి గారు. నారాయణ రెడ్డిని చంపేసి మేము పారిపోతే మా ఇంటి మీదకి వచ్చి కాలుస్తారని మాకు డౌట్. ఇప్పుడు నారాయణ రెడ్డి గారిని చంపమని జేసీ సోదరులు మీకు చెప్పారా? నారాయణ రెడ్డిని చంపమని చెప్పలే. మీకు మేముండా మేమైనా చండి చేయండి అని చెప్పినారు. నారాయణ రెడ్డిని ప్రత్యక్షంగా జేసీ వాళ్ళు చంపమని చెప్పలే. మేమున్నా చేయండి మీకు అని చెప్పేశారు. ఏమైనా చెయ్యండి అనుకున్నప్పుడు నారాయణ రెడ్డిని చంపాలని ఎందుకు అనుకున్నారు మీరు? మా ఊర్లో మాకు వాడే కదా ప్రత్యర్థి. అప్పుడు ప్రత్యర్థి ఆయనే, ఆయన చంపితే ఏముండదులే అనుకున్నాము. అనుకున్న తర్వాత మళ్ళా వాళ్ళ తమ్ముడిని ఈరారెడ్డి పల్లెకు మేము పోయినాము. ఈరారెడ్డి పల్లెకు చెనికాలకు పోతే వాళ్ళ తమ్ముడు ఈరారెడ్డి పల్లెకు వస్తే ఆడ వాళ్ళ తమ్ముడిని చంపేశారు మా వాళ్ళే. వాసుదేవరెడ్డి అని ఉన్నాడు నారాయణ రెడ్డి చిన్నాన కొడుకును. ఓకే, అక్కడ చంపేశాం. ఓకే, వాసుదేవరెడ్డిని. యాక్చువల్గా వాళ్ళు ఆ రోజు మామూలు గ్రామానికి మామూలుగా వస్తే మీరు ఏదో మిమ్మల్ని అటాక్ చేయడానికి వచ్చారని కాల్పులు చేసి చంపారంట కదా వాసుదేవరెడ్డిని? లేదు, ఈరారెడ్డి పల్లెలో మాకు అటకాయించడానికి వచ్చినారు. వాళ్ళు మామూలుగా వేరే పని మీద వస్తే మీరే అటకాయించక వచ్చారని మీరు అనుకున్నారని అంటారు? లేదు లేదు, మమ్మల్ని అటకాయించడానికి వచ్చారు. వచ్చిన తర్వాత మా తమ్ముళ్ళు రాక్షసులు, మందుపాత్ర పీల్చారు కాబట్టి చనిపోయింది. మనుషులు 1000 మంది ఉన్నా కూడా నా తమ్ముడు రామోహన్ రెడ్డి, వెంకటనారాయణ రెడ్డి 1000 మంది కూడా తగ్గేటోళ్ళు కాదు. ఒక 1000 మంది ఉండేవాడు. అది ఎట్లా తెలుసు అంటే నారాయణ రెడ్డిని చంపినాం, పారిపోతే ఇండ్లు మా ఇండ్లు పీల్స్తారని మాకు తెలుసు. పారిపోకుండా ఇంటి మీద మిద్దె పైన నిలవన్నాం. మా ఇండ్లు 60-90 పెద్ద మిద్దె, మిద్దె పైన రాళ్ళు ఉంటాయి, ఎప్పటికీ మాడీలు ఉంటాయి. పైన నిలబడితే అప్పటికు నిట్టూరు నుంచి జనం, చిక్కేపల్ నుంచి, తాడపత్రి నుంచి ఇంటి మీద చుట్టుకున్నారు. చుట్టుకునే మామల ఏం ఎవరు ఏం చేయలేకపోయినారు. సిఎస్ఐ వచ్చినాడు. వస్తే మామల ఎక్కిస్తే మా ఇంటికి రచన పెడితే మేము ఎక్కుతాం, లేకపోతే లేదన్నాం. ఇంటికి రచన పెట్టినారు. వాళ్ళు ఇద్దరు ఎక్కిపోయేటప్పుడు నేను, రామసుబ్బారెడ్డి మా అన్న పోలీసులు కన్ను కప్పి వాకిలి తట్టుకొని వేరే ట్రాక్టర్ వేసుకొని యాడికి పోయి తాడపత్రి చేసి వాళ్ళ ఇంట్లో పండినాం ఇద్దరం. ఓకే, మేమిద్దరం పెద్దనారాయణరెడ్డిని చంపేసి ఆ చంపడంలో మీరు కూడా ఉన్నారా? నేను కూడా ఉండా, మా తమ్ముళ్ళే అదంతా. మీరేమే? నేను ఊరికే దూరం నిలబడి చూస్తాను. నిలబడి చూస్తాను. ఎట్లా చంపారు? ఎంట పడినారు, కొడవలతో చంపినారు, బాంబులు వేసినారు. పాపం అనిపించలేదా మీకు? అరే బంధువే కదా, ఎందుకు చంపాలనేసి? అంటే మాకు మా లక్ష్మీరెడ్డిని చంపి కేసు కొట్టేసుకుని వచ్చి కేకలు ఊలలు మా ఇంటి మీదనే పోతుంటే. మీరు అంతకుముందు ఎన్నికల ప్రచారంలో, పంచాయతీ సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో వీళ్ళంతా తిరిగారనేసి, నారాయణ రెడ్డి వాళ్ళు తిరిగారనేసి వాళ్ళ ఇంట్లో మీదకి పోయి వాళ్ళని వీళ్ళు కొట్టారట కదా. కొట్టినప్పుడు వాళ్ళకు మద్దతుగా ఎవరు? నెట్టూరు నుంచి చిన్నారెడ్డి వచ్చారు. మీకు మద్దతుగా భూమనాగరెడ్డి మనుషులు మీకు మద్దతుగా వచ్చారు కదా? కరెక్ట్. ఆలగడ్డ నుంచి మనుషులను షిఫ్ట్ పెట్టింటి, మనుషులు 20-30 మంది. నాగిరెడ్డి బావ గారు ఉన్నారు అప్పుడు. ఎప్పుడు రోజు వారానికి ఒక షిఫ్ట్, 20 మంది. గురారెడ్డిపల్లి అని ఉండేది ఆలగడ తాలూకాలో. గురారెడ్డిపల్లి నుంచి వస్తాన్నారు 20 మంది షిఫ్ట్. మీరు వాళ్ళని కొడితే అక్కడి నుంచి వీళ్ళు చిన్నారెడ్డి వాళ్ళు వచ్చారు కదా? మేము కొడితే కాదు సార్, మేము సర్పంచ్ ఎలక్షన్లు గెలిచిన తర్వాత ఇంటి మీదకి వచ్చి ట్రాక్టర్తో కాల్చినారు. మాది ట్రాక్టర్ కాల్చినారు. ఎవరు కాల్చారు? ఈ నిట్టూరు వాళ్ళు, నాగిరెడ్డి వర్గం వాళ్ళు, మా ఊరు వాళ్ళు అంతా కలిసి. ఓకే, కాల్చినారు. తర్వాత ఏమైంది? ఏమైంది, వాళ్ళు బెయిల్ పైన బయటకు వచ్చినారు. ఊళ్ళోకి రానిలే మేము. అలాగే నుంచి జనాలు దండిగా పెట్టిండాము. ఇంకా ఊళ్ళో జనం పెట్టిండాము. చాలా నెలన్నర తర్వాత ఎస్పీ గారు, డీఐజీ వాళ్ళు అందరూ వచ్చి మీరు బాగుండదు ఇట్లా అని చెప్తే ఊళ్ళోకి రానిచ్చాము. అప్పుడు రానిచ్చిన తర్వాత లక్ష్మీరెడ్డిని చంపినారు. ఓకే, లక్ష్మీరెడ్డి అంటే ఎవరు? సిట్టిమిరెడ్డి లక్ష్మీరెడ్డిని మా నాన్నకు కుడిభుజము ఎడిభుజముగా ఉన్నాడు, ఆయన చంపినారు. ఎందుకు చంపాల్సి వచ్చింది అంటే నారాయణరెడ్డిని చంపాలంటే మా నాయనమ్మడి ఎప్పుడు 5 మంది 10 మంది ఉంటారు అట్లా. ఓకే ఓకే. ఒక అరాచకవాది సిద్ధవటం నారాపరెడ్డి, నారాపరెడ్డి కొడుకులు కావచ్చు, అరాచక శక్తులు వీళ్ళు నారాపరెడ్డి గారు కావచ్చు, గ్రామంలో ఆడది కనిపిస్తే చాలు చెరబట్టే రకాలు వీళ్ళంతా కూడా అంటారు. అదంతా కూర్చోదు సార్, లేదు అదంతా. మా నాన్నకు ఉండేది వాస్తవం చెప్తా. మా నాన్నకు పక్కన ఒక ఆమె భర్త ఉండే కూడా మా నాయనకు బంధువులే. ఆమెతో కంటిన్యూస్గా ఇంట్లోనే ఉన్నాడు. ఆమె భర్త ఉన్నా కూడా ఉన్నా కూడా ఇద్దరు ముగ్గురు మంచంలో పడుకునేటోళ్ళే. మీ నాయన, ఆమె, ఆమె భర్త. ఓపెన్, అది మిగతా అరాచకాలు అనేది అబద్ధం. అవన్నీ
చెప్పుకోవడానికే కదా కొద్దిగా ఇదిగా ఉంది కదా ఇది కొద్దిగా ఎట్లా సార్ ఒకే మంచం మీద ఆమె ఆమె భర్త మీ నాన్న వాళ్ళు పండుకుంటారు ఏం చేస్తాం మేము పిల్లప్పుడు చూస్తానే ఉంటాం కదా మీరు అరాచకం కాదంటారు మరి మీ నాన్న ఏం అరాచకం ఆయనకు పిల్లలు లేరు వాళ్ళకు వాళ్ళకు మా నాన్న అంత దుష్టశక్తి ఏం కాదు సార్ చిలకొట్టుడు ఎక్కువ అంటారు అదే రామకృష్ణారెడ్డి గారిలో ఈ రోజుకి ఉంది అంటారు లేదు సార్ మీలో కూడా ఈ రోజుకి అది ఉందంట కదా లేదు లేదు సార్ అలాంటివి మాకు మా నాన్న వరకే పోయినాయి సార్ అవి మా నాన్న గ్రామంలో అందరినీ కొట్టడము ఇచ్చేయడము మహిళల్ని పట్టుకోవడము ఎత్తుకెళ్ళడము చాలా అరాచక శక్తులు అంటారు అవన్నీ ఏం లేవు సార్ అలాంటివి ఓకే ఓకే అవన్నీ ఏం లేవు ఏం లేవు సార్ సరే అలా జరుగుతూ వచ్చింది లక్ష్మిరెడ్డిని చంపారు మీరు వాళ్ళ అన్నని చంపారు నారాయణ రెడ్డిని చంపారు ఆ తర్వాత ఏం జరిగింది అసలు అదే వాసిరెడ్డిని చంపినాం కదా వాసిరెడ్డిని చంపినారు చంపినాము గవర్నమెంట్ వచ్చింది టీడీపీ టీడీపీ వచ్చినాక ఎప్పుడు ఇలా చంపాలా అనే ఉద్దేశంతో ఉన్నారు ఎదురుగైతే ఎదుర్కోలేరు వాళ్ళ దగ్గర రైఫల్ ఉన్నాయా గన్నులు ఉన్నాయా ఏమున్నాయి ఎదుర్కోలేరు ఎందుకు అంటే మా తమ్ముళ్ళు రాక్షసులతో సమానంగా ఓకే రాక్షసుల కన్నా ఎక్కువ మీ తమ్ముళ్ళు మా తమ్ముళ్ళు ఇద్దరు రామోహన్ రెడ్డి వెంకటనారాయణ రెడ్డి రామసుబ్బారెడ్డి సింగల విండో ఓకే ఏం జరిగింది చెప్పండి ఇంకా ఇది ఇంకా మందుపాతర అనేది వాళ్ళు మా కరెక్టే మిమ్మల్ని చంపాలని చూస్తున్నారు ఎదురుగా రాలేరు గవర్నమెంట్ వచ్చింది మేము ఊర్లోకి వారానికి ఒకసారి పోయి ఒకసారి తిరుగుతా ఉన్నాము తిమ్మే పిల్లకాడ మటన జరిగింది అది ఒకటి పేరం నాగిరెడ్డి వాళ్ళ బంధువు వర్గాన్ని మా వాళ్ళు చంపినారు మా లక్ష్మీనారాయణ రెడ్డి వాళ్ళు దాంట్లో మా పేదాన మా అన్న ముగ్గురు అన్న ముద్దాయిలు దాంట్లో ఆ కోర్టుకు పోతాంటే ఇది జరిగింది ఈ సంఘటన మందుపాత్ర సంఘటన కోర్టుకు పోయే టైంలో ఇప్పుడు అంటే కోర్టుకు పోతారు కోర్టుకు మీ చిక్కేపల్లి నుంచి చిక్కేపల్లి పోతున్నారు ఏ మార్గంలో పోతున్నారు ఇట్లా ప్రత్యేకంగా మార్గం ఏర్పాటు చేసుకున్నాము వీళ్ళు ఇట్లా పోతారని చెప్పేసి అట్లా బూర్చుకున్నారు వాళ్ళు మేమైతే జీపుకు అడ్డం బాంబులు వేస్తారని ఉద్దేశంతో అనుకున్నారు కానీ మా వాళ్ళు మందుపాతర పెడతారనేది ఊహించాలి మేము కలలో కలాలే ఎక్కడ లేదు కదా సార్ మందుపాతర పెట్టడం అంటే అది అది దాని వెనక ఎవరున్నారనుకుంటున్నారు మీరు నారాయణ రెడ్డి వాళ్ళేనా ఇంకా లేకపోతే ఎవరైనా చేయించారనే నారాయణ రెడ్డి వాళ్ళతో అయ్యే పని కాదు అది కాదు పెన్ని ఆ పెన్ని అది యా పైన ఈ పైన దాటి ఇంకా పైన తాలూకా దాటి కూడా అదే అది ఏదో చెప్పండి అందరికి తెలిసిన విషయమే జిల్లా కళ్ళు దావడానికి వచ్చి ముందు దాస్తేలా మీరు సార్ జిల్లా నాకు హైడ్రీ మీడియా వీక్షకులకు తెలియాలి నాకు తెలియాలి ఎవరు ఉన్నారు దాని నారాయణ రెడ్డి వాళ్ళ చేత కాదు పెట్టడానికి కాదు మరి ఎవరు పెట్టారు ఆ రోజు మందుపాత్ర అది ఇప్పటికి తెలుసుకుంటాను నేను ఎందుకంటే ప్రత్యర్థులతో కొంతమందితో మాట్లాడుతుండా అందరితో మాట్లాడుతున్నా ఓ అంటే బావా అని మాట్లాడుతుండా కొంతమందిని కూర్చోబెట్టుకొని ఏమి ఎట్లా ఏం జరిగిందని అని అడిగితే మేము మండలానికి పోటీ చేసాం డిప్యూటీసీ ఎంపీటీసీలకు తాడపత్రులు వీళ్ళు మున్సిపాలిటీకి పోటీ చేయలేదు వీళ్ళప్పుడు పోటీ చేయలేదు అని అడిగిన అడిగితే జేసీ ప్రభాకర్కి పెట్టాలని తెచ్చినాము ఇది అక్కడ మిస్ అయ్యింది చిక్కేపల్లి ప్రభాకర్ రెడ్డికి పెట్టాలని తెచ్చినారు తెచ్చినామని చెప్పి ఎవరు తెచ్చారు ఎవరు తెచ్చారు ఇది ఇంకెక్కడ పై నుంచే వచ్చింది ఇక్కడ పై నుంచి అంటే ఎక్కడ పైన ఢిల్లీ నుంచి ఇక్కడే పైన అంటే ఎక్కడ మీకు తెలిసి ఉంటారు నాకు తెలియక అడుగుతున్నానండి ఢిల్లీ నుంచా లేదంటే హైదరాబాద్ నుంచా ఎక్కడ నుంచి ఆ పేరు మేము ఎందుకు చెప్పాలి సార్ ఇంకా అరే నాకు అర్థం కాలేదు పేరు చెప్పడానికి పేరు చెప్పడం ఏంటంటే అందరికీ కన్ఫ్యూజ్ అవుతారు కదా ఇంటర్వ్యూ చూసేవాళ్ళు ఏంది నా పేరు దాచిపెట్టామా మాకు రచన కావాలి కదా మరి చెప్తాం రచన కల్పించాలా ఇట్లా ఇప్పుడు ఇన్ని విషయాలు చెప్తున్నారు మీరు మరి రక్షణకి దానికి సంబంధం ఏముంది ఇప్పుడు ఇంటర్వ్యూలో క్లారిటీ రావాలి పైనుంచి అంటే ఆ పైన ఎక్కడి నుంచి అనేది పై నుంచి అనేది జిల్లా అందరికీ తెలుసు కదా సార్ అప్పుడు బాంబు బ్లాస్టింగ్ ఎక్కడ జరిగిందంటే అందరికీ తెలుసు ఏమంటే కేసుబీట్నికి సాయించలేకపోయినాం వాళ్ళ మీద పెడితే మనల్లేడ చంపుతారని ఉద్దేశంతో కేసుబీట్ పెట్టలేకపోయినాం మీరు ఇలా దాస్తే ఇంటర్వ్యూ కన్ఫ్యూజ్ అవుతుంది ఆ పైన ఏదో చెప్పండి ఆ పైన ఎక్కడి నుంచి వచ్చింది ఏ ఊరు నుంచి వచ్చింది అనంతపురం డిస్ట్రిక్ట్ నుంచే డిస్ట్రిక్ట్ నుంచి అంటే ఇక్కడ కాంగ్రెస్ నాయకులు పంపించారా కాంగ్రెస్ వాళ్ళు పంపిస్తారు సార్ మేము మంచి కాంగ్రెస్ ఇప్పుడు మళ్ళీ ఎవరు పంపించారు టీడీపీ వాళ్ళు ఓకే ఓకే టీడీపీ వాళ్ళు ఎవరబ్బా అంత పెద్ద వాళ్ళు బాంబులు పంపించి మందుపాతలు పంపించే అంత టీడీపీ వాళ్ళు అంత పోటీ లేకుండా చేసిన వాళ్ళే ఉండారు కదా సార్ జిల్లాలో జెడ్పీడీసీలు కానీ ఎంపీడీసీ కానీ ఎక్కడ పోటీ లేకుండా మున్సిపాలిటీ అంతలా మున్సిపాలిటీనే పోటీ చేయలేకపోయారు కదా తమ్ముళ్ళు రాక్షసుడు అన్న రాక్షసుడు కాదా రామకృష్ణారెడ్డి ఎంత భయపడుతున్నాడు ఒకటేసారి ఆ మందుపాత్ర ఎక్కడి నుంచి అది వచ్చిందని చెప్పడానికి కూడా భయపడుతున్నాడు అంటే మరీ నారాపరెడ్డి
అంటే ఒక సింహం లాంటి నారపరెడ్డి ఆ సింహం అని చెప్తున్నారు మీరు అలాంటి నారపరెడ్డి గారి కడుపున పిల్లి పుట్టినట్లుంది ఏం లేదు సార్ అట్లా ఆ పిల్లిలాగా అనిపిస్తున్నారు కదా మరి పేరు చెప్పడానికి భయపడుతున్నారు అదంట అందరికి తెలుసు కదా సార్ మాకు తెలుసు కాబట్టి అడుగుతున్నాండి నేను ఇంటర్వ్యూ చేసేది అందుకు కదా తెలుసుకోవడానికి కదా తెలిసిందంటే నాకు స్టోరీ నేను ఇంటర్వ్యూ చేయను అందుకే తెలుసుకోవాలని ఇంటర్వ్యూ చేస్తున్నాను నేను జిల్లా అందరికి తెలుసు ఎవరు పెట్టినారనేది ఓకే వాళ్ళ మీద కేసు పెట్టాలని కూడా ట్రై చేశాము కేసు పెడితే మనల్ని కూడా బతకనీరు కదరా అనుకున్నాము ఆ టైంలో మంచి మంచి వాళ్ళే ఊరికైనా డ్రాప్ అయినారు నేను ఎంత అనుకున్నా ఆ రోజు ఓకే మందుబాత అయితే పెట్టినారు ఎంతమంది ఉన్నారు ఆ రోజు ఆ జీప్లో 8 మంది ఉన్నారు 8 మంది ఎవరెవరు నారపరెడ్డి రామసుబ్బారెడ్డి రామోహన్ రెడ్డి వెంకటనారాయణ రెడ్డి పురుషోత్తం రెడ్డి మా అనుచరుడి వెంకటసుబ్బారెడ్డి చిట్టెంరెడ్డి లక్ష్మిరెడ్డి మా ఇంటి మాదిగ పుల్లన్న అవతలవాడు ఇంకోడు తొమ్మిదో వాడు పెట్టినవాడు పెట్టిన మందు పాత్ర పెట్టినాడు లక్ష్మీనారాయణ రెడ్డి పేరం లక్ష్మీనారాయణ రెడ్డి ఇట్లా కొడితే రేకు తీసుకొచ్చి ఇట్లా కొట్టింది కడుపుకు వాడు అక్కడే చనిపోయినాడు స్పాట్లో ఓకే అసలు ఆ రోజు ఇంతమంది వెళ్ళారు కదా మీరు ఎందుకు వెళ్ళలేదు అసలు కేవాలంట నేను తాడపత్రిలో ఉన్నా మీ అదృష్టం బాగుంది తాడపత్రిలో ఉన్నారు ఎంతసేపటికి తెలిసింది మీకు సంఘటన జరిగిన తర్వాత జరిగిన గంటకే అర్ధ గంటకే ఫోన్ ల్యాండ్ ఫోన్ అప్పుడు మా ఇంటికి చిక్కేపల్లి ల్యాండ్ ఫోన్ నుంచి ఫోన్ వచ్చింది ఇట్లా బాంబులు పేలాయంటారు ఏమిటో అర్థం కాలేదన్నారు నేను వచ్చేందుకు డిఎస్పీ వచ్చి మాకు అప్పుడు డిఎస్పీ వచ్చేసి గుంటకల్ తాడపత్రి డిఎస్పీ ఇప్పుడు ఆఫీస్ పోయింది అప్పుడు గుంటకల్ డిఎస్పీ మళ్ళీ నేను పోయిన 5 నిమిషాలకి ఎస్పీ గారు వచ్చారు మళ్ళీ డిఐజీ గారు వచ్చారు అప్పుడు వాళ్ళు కనిపెట్టారు ఇది ల్యాండ్ మీద జరిగింది ఇది అని వాళ్ళు కనిపెట్టారు అంతవరకు మాకు కూడా ఏం అర్థం కాని స్థితిలో ఉన్నాం అప్పుడు పోయినారు మీరు స్పాట్కి అప్పుడు పోయినా నిట్టూరుకి పోయినారు నిట్టూరు కాదు చిక్కేపల్లికి నిట్టూరుకి మధ్యలో రస్తాలో నిట్టూరు చిక్కేపల్లికి మధ్యలో నిట్టూరు క్రాస్లో సంఘటన జరిగింది నిట్టూరు సమీపంలోనే కదా నిట్టూరుకి చిక్కేపల్లికి మధ్యలో 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 ఓకే అక్కడ గంగన్న గారు చేను దగ్గరని అక్కడ ఓకే ఓకే అక్కడ సంఘటన జరిగింది మీరు వచ్చి చూసినారు తర్వాత ఏమైంది మీరు కేసు పెట్టుకుని ఎక్కడికి వెళ్ళిపోయారు లే అక్కడే ఉండా నేను ఎస్పీ గారు డిఐజీ గారు అందరూ వచ్చినారు కేసు పెట్టినప్పుడు కేసు అవసరం లేదు ఎవరు చూసినారంటే నా భార్య చూసింది అని చెప్పి ఎట్లా చూసింది అన్నాడు మందుపాత్ర సంఘటనకు మా సీన్ అక్కడ ఉంది చేను దగ్గర మా కూలర్ల దగ్గరికి వచ్చింది కదా మా మెసేజ్ అని చెప్పిన రాసి ఇవ్వండి అంటే రాసిం సార్ మేము ఆ కేసే పెట్టాను నాకు రచన కల్పించారు కేసు పెట్టినా అని అంటే రచన ఇస్తాంలే రచన ఇస్తాంలే అంటే బడే ఇస్తారు అని చెప్పిన నేను బడే అంటే అప్పుడు సేషన్ గన్నులు జంపు ఉంటాను బడే ఇస్తారు నాకు ఏఆర్ కానిస్టేబుల్ ఇస్తే కేసు పెడతా లేదు లేదు అన్న అంటే ఇస్తాంలే అని చెప్పినారు ఇవ్వలే ఓకే ఇవ్వలే ఇకపోతే నేనేం చేశాను కేసు పెట్టలే కదా కేసు పెట్టింటే ఇస్తాను కేసు పెట్టినాక ఎఫ్ఐఆర్ బుక్ చేసిన మీకు ఇస్తాంలే అని చెప్పినారు ఇవ్వలే ఇకపోతే నేనేం చేసిన హైకోర్టులో వేసిన మాకు రచన లేదు నాకు నా భార్యకు ఇద్దరికి సెరవు గన్మెన్ ఇమ్మని ఇస్తే ద్వారకా తిరుమలరావు గారు ఉన్నారు ఎస్పీ గారి దగ్గరికి తీసుకొని పోతే నీ భార్యకి ఎందుకు నీకు ఇస్తాంలే ఒక నేను చెప్పేసి కార్బన్ ఇచ్చి గన్ ఇచ్చినాడు ఆ రోజు మందుపాత్ర పేల్చిన రోజు అతను చనిపోయిన పేరు అతను లక్ష్మీనారాయణ రెడ్డి లక్ష్మీనారాయణ రెడ్డి పేరం లక్ష్మీనారాయణ రెడ్డితో పాటు నారాయణ రెడ్డి వాళ్ళు కూడా అక్కడ ఉన్నారా నారాయణ రెడ్డి వాళ్ళు అక్కడ వాళ్ళ చేను ఉంది ఆడ ఉన్నారు ఉన్నారు నారాయణ రెడ్డి సాంబశివారెడ్డి నాగార్జున రెడ్డి అందరూ ఉన్నారు అక్కడ వాళ్ళందరూ కూడా చేనులో ఉన్నారు ఉన్నారు అబ్బాయి మందుపాత్ర పేల్చాడు ఈ పేరం లక్ష్మీనారాయణ రెడ్డికి నారాయణ రెడ్డి వాళ్లకు సంబంధం ఏంటి ఒక గ్రూప్ అది లక్ష్మీనారాయణ రెడ్డి వాళ్ళు జోగిరెడ్డి పెద్దనారాయణ వాళ్ళు గ్రూప్ అది పంచాయతీ ఎలక్షన్లు జరిగినాయి కదా గ్రూప్లో వాళ్ళు వీళ్ళు ఉన్నాయి కదా అట్లా ఓకే ఆ తర్వాత ఎందుకు మీరు కేసు పెట్టి అది చేసి మీరు మళ్ళా ఆలగడ్డకి వెళ్ళిపోయారు కదా మీరు నేను ఇక్కడ జరిగిన తర్వాత తాడపత్రిలో ఉన్నాను సార్ ఒక సంవత్సరం అట్లా ఎవరి దగ్గర జేసీ వాళ్ళ ఇంటి పక్కలే ఉండా నేను ఎట్లా నా పరిస్థితి అని అన్నాను నన్ను ప్రభాకర్ రెడ్డి 3 రోజులకు 2 రోజులకు వచ్చాడు ఆయన ఎక్కడ హైదరాబాద్ ఉన్నాడు ఎక్కడ ఉన్నాడు నేను అన్ని చూసుకొని వచ్చారా ఏం బాధపడదు ఏం లేదు అన్న అంటే ఎట్లా నా నేను ఉండాలంటే నాకు ఆర్థిక స్థితులు ఏమి ఇబ్బందులు ఉండయినా పొలాలు ఏమి ఉన్నాయి అప్పులు ఉన్నాయినా అని అడిగిన సర్లేరా నీ ఇష్టం వచ్చేసే అన్నాడు అంటే మళ్ళా మరుస్తున్నాం నేను వెళ్ళిపోయినా వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ గార్డ్ రూమ్లో ఒకటి రూమ్ ఉండేది రూమ్ ఉంటే ఎట్లా అని చెప్పేసి ఇంటి పక్కలో రూమ్ తీసుకున్నా బడకు బడకు తీసుకుని అక్కడే ఒక సంవత్సరము ఉన్నాను అక్కడే మళ్ళీ అక్కడ నాకు కొంచెం పరిస్థితులు ఎదురైనాయి దివాకరెడ్డి ఎదురయ్యాయి దివాకర్ రెడ్డి వాళ్ళ పెద్దమ్మ కొడుకు కొత్తపల్లి రాముడు అని ఉన్నాడు రాముడు ఆయన నేను వ్యాపారాలు చేసినాడు నాకు వ్యాపారాలు పోటీ పెట్టినాడు
పోటీ పెట్టించి నన్ను పట్టించి వేరే విధానాలు చేయాలా చిత్రహింసలు ఏదో చూశాడు. అయితే నాకు ఒక బాలాన్స్ మాటిచ్చి ఎవరికి పట్టించి నన్ను ఎవరికి పట్టాలని పోలీసులకు మిమ్మల్ని ఎందుకు పోలీసు పట్టిలో చనిపోయింది మీ కుటుంబ సభ్యులు కదా చనిపోయిన వాళ్ళంటే కొన్ని వ్యాపారాలు చేస్తుంటాం కదా ఏం వ్యాపారాలు చేస్తాండ్రి ఏం వ్యాపారం ఎన్టీ రామారావు మద్యాన్ని ఇచ్చేదం పెట్టాడు కదా ఓకే మద్యం తీసుకొచ్చుకోవడం అమ్ముకోవడం బతికినాం ఓకే ఎన్టీ రామారావు పుణ్యం మద్యపాన నిషేధం పెట్టడం వల్ల నేను ఈరోజు ఈ స్థాయిలో ఈ బట్ట కట్టుకుని ఉండి నా కొడుకును కూతురును చదివించుకునే మద్యం తెచ్చి అక్రమ మద్యం అమ్మారు అక్రమ మద్యం అమ్మారు మిమ్మల్ని పట్టించాలని చూశాడు మరి ఏమైంది అక్కడి నుంచి మీరు ఇంకా అక్కడ నాకు ఎవరు ఆపు లేదు ప్రభాకర్డనికి ఒక లెటర్ రాసినా అన్న ఇట్లా అని రాసి ఇచ్చినా నేను ఎప్పుడు యాడునే నీ మనిషినే మీరైతే నాకేం చెడ్డ చేయలేదు నాకు ఆయన చేస్తున్నాడు కాబట్టి నేను వెళ్ళిపోతే ఇక్కడ ఉండలేనన్నయ్య నాకు అక్కడ ఎవరు సమాధానం ఏమి దొరకలే దొరకకపోతే రాత్రి రాత్రి సామాన్లు ఎత్తుకునే వెళ్ళిపోయినా ఎక్కడికి వెళ్ళిపోయినారు కోయలకుంటకి వెళ్ళిపోయినా కోయలకుంటలో ఉంటారు కోయలకుంటలో ఉండేవాడు భూభవనారెడ్డి ఎంపీకి పియూ నరసింహరావుపైన పోటీ చేసినాడు అప్పుడు అక్కడ ఓకే ఇంకా అప్పుడు నాగిరెడ్డి అంటే నేను నడుచుకుంటా భూమా నాగిరెడ్డి గారు ఎంపీగా పోటీ చేసింది నంద్యాలలో మీరు కోయలకుంటకి ఎందుకు పోయినారు కోయలకుంట కాన్ఫరెన్స్ చేశారు అప్పుడు అది నంద్యాల పార్లమెంట్లోకే వస్తుంది అది కోయలకుంట ఓకే నంద్యాలకు ఆయన పోటీ చేస్తే మీరెందుకు కోయలకుంటకి వెళ్ళారు అంటున్నారు కోయలకుంట ఉండాలి మా బావ అంటే మా చెల్లెలు ఇచ్చిన భూమా నాగిరెడ్డి చిన్న కొడుకు మా చెల్లెలు ఇచ్చుకున్నాం నారాయణ రెడ్డి గారి కొడుకు వాళ్ళు కోయలకుంట నివాసం ఉన్నారు భూమా నాగిరెడ్డి గారు ఇక్కడ ఇన్ఛార్జికి పెట్టినాడు భూమా నారాయణ రెడ్డిని ఇన్ఛార్జికి పెట్టినాడు అందుకు మీరు అక్కడ చేరుకున్నారు చేరుకున్నాం చేరుకుని అక్కడ పోయి ఇదే మద్యం వ్యాపారం చేశారు మద్యం వ్యాపారం చేసుకున్నాం మళ్ళా తిరిగి బ్రాంచ్ షాప్లో టెండర్లు పండాయి టెండర్లు మొన్న జగన్మోహన్ రెడ్డి వచ్చే వరకు ఏ టెండర్లు వేసినా రామకృష్ణాడి పేరు తగులుకుంటేనే వచ్చింది ఓకే ఏ రోజు తప్పిపోలే మందుపాత్ర తర్వాత ఖచ్చితంగా వాళ్ళపై ప్రతీకారం తీర్చుకోవాలనేమని అనిపించిందా మీకు అనిపించింది కానీ అప్పుడు డబ్బులు స్థితులు ఆర్థికంగా లేవు కేసులు సాక్ష్యాలపై పలుకుదామా ఎవరు మనకు అండ లేదు ఇక్కడ ఇక్కడ చిక్కేపల్లిలో ప్రస్తుతం మీ నివాస గృహాలు కావచ్చు పొలాలు కావచ్చు అన్నీ ఉన్నాయా అన్నీ ఉన్నాయి ఎవరున్నారు అక్కడ మీ అప్పుడు ఉన్న మీ అమ్మగారు అప్పుడు బతికున్నారా మా అమ్మ బతికుంది మీ అన్న భార్య మీ తమ్ముని భార్య భార్య అందరూ ఉండాలి అందరికీ సురక్షంగా పెళ్లిళ్ళు చేశా మా అన్న కూడా మా అన్న బిడ్డలకు మా అన్న కొడుకులకు మా చిన్నాన బిడ్డ ఉంటే మా చిన్నాన కూడా ఉండి కూడా మా చిన్నాన బిడ్డని కూడా పెళ్లి చేశా మీ తమ్ముని పిల్లలకి మా తమ్ముని పిల్లలు అందరికి చేశా అందరికి అందరూ ఊరిలోనే ఉన్నారు చిక్కేపల్లిలో ఉన్నారు లేదు ఇప్పుడు ఒక అబ్బాయి నంద్యాల పాల కేంద్రంలో పనిచేస్తాడు ఇంకొక అబ్బాయి హైదరాబాద్లో జాబ్ చేస్తాడు మీ అమ్మ వాళ్ళతో చిక్కేపల్లిలో ఉన్నారు లేదు మా అమ్మ చనిపోయింది వాళ్ళ మీ అన్న భార్య వాళ్ళంతా కూడా ఎక్కడ చిక్కేపల్లి ఉన్నారు అంత చిక్కేపల్లిలో ఉన్నారు ఓకే మొత్తం ప్రస్తుతానికి వాళ్ళు చిక్కేపల్లిలో కాపురారు మీరు మాత్రము కోయలకుంటలో మళ్ళీ మీరు ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నారు సరే మీ ఆర్థిక సమస్య సరిపోక ప్రతీకారం తీర్చుకోలేదు మంచి పని అది ఎందుకంటే ఇక జరిగిపోయింది జరిగిపోయింది ప్రతీకారము తీర్చుకోవడం వల్ల వచ్చే లాభం ఏం లేదు ఇంకా మళ్ళీ మీరు నష్టపోవాల్సిందే కానీ మళ్ళీ ఆ కేసులో మీరు రాజీ పడ్డారు కదా ఎందుకు రాజీ పడ్డారు మళ్ళా మా పెదనాన్న ఎరకల్ రెడ్డి ఆదినారాయణ రెడ్డి నేను ముగ్గురం మిగిలినాం ముగ్గురికి మూడు కేసులు మటర్ కేసులు ఉంటాయి ఒకటి నిట్టూరులో ఒకటి ఈరాడిపల్లి ఒకటి చిక్కేపల్లి మూడు దానిలో ముద్దాలు మేమే వాళ్ళిద్దరికి 80 ఏళ్ళు 85 ఏళ్ళు ఉంటాయి మూడు దానిలో ఏదో ఒకటి మటర్ కేసు శిక్ష వస్తుంది నాకు ఖచ్చితంగా వీళ్ళని సేవ చేయాలి నేను జైల్లో పోయి వాళ్ళను సేవలకు సేవ చేయాల కొంచెం బుర్ర ఆలోచన చేశాను ఆరెడ్డి బాబుతో భూమా నారెడ్డి బాబుతో బాబా ఎట్లుంది పరిస్థితి ఏమంటే నేను మాట్లాడుతాను ఊరుకుంటున్నాడు ఆ ఎర్రబోతలు వెంకటరెడ్డి భూమా నారాయణ రెడ్డి గారు ఇద్దరిని పిలిపించి చెప్పేసినాడు ఇది చేయండి అని పీరమనాగిరెడ్డి గారిని పిలిపించుకొని కొలిమూళ్ళకు ఎర్రబోతలు వెంకటరెడ్డి ఆఫీసులో ఇట్లా అంటే కేసుకు అన్నీ రాజేద్దాము అని అన్నారు కేసులు రాజేయినాము ఓకే రాజేయ్యదనే నాకు ఎస్కార్ట్ తీసేసినారు మళ్ళా పోయి అడిగినా అడిగితే ఏమి రాయం తమాషాలు చేస్తా కేసు రాజయ్యని కొడుకు బోసుకు బోసుకునే ఎస్పీ గారు అన్నాడు ఎవరు ఎస్పీ అప్పుడు ద్వారకా తిరుమలరావు గారు ద్వారకా తిరుమలరావు గారు ఓకే విజయవాడ సిపిగా చేశారు బోసుకు బోసుకు అన్నాడు ఆ టైంలో నేను సాక్ష్యం చెప్పాలని కూడా నా పరిస్థితి ఎవరు ఎన్నుక ఆపేలేదు ఓకే ఆపేలేదు ఓకే మొత్తానికి రాజీ పడ్డారు మూడు మటర్ కేసులు మావి అది దానికి కాంప్రమైజ్ సరిపోయింది సమానం లెవెల్ అయిపోయింది అనేసి ఇక ఇదైపోయింది ఈరోజు అనిపించిందా
ఆ రోజు ఈ విధంగా జరగకపోయి ఉంటే ఈ రోజు ఇంకో రకంగా ఉండేది మా కుటుంబం మధ్య ఈ రోజు అని అనిపించిందా అని నేను చాలా అనుకున్నాం సార్ అంటే నేను ఇట్లా కేస్ కింద కంటెస్ట్ చేసి ఏదో అంటే పోయింది ఇవన్నీ నా బిడ్డ కరెంట్ ఏయి గాలేకపోవు నా కొడుకు మీరు ఏం చదువుకున్నారు అసలుకి నేను 10th ఫెయిల్ అయినాను సార్ 10th ఫెయిల్ అయినారు ఓకే ఎక్కడ చదువుకున్నారు యాడికి చెప్పేసి యాడికిలో ఓకే మీరు ఎక్కడ పెళ్లి చేసుకున్నారు ఎల్లనూరు మండలం అచితాపురం సార్ అచితాపురంలో ఓకే మీకు ఎంత మంది సంతానము నాకు ఇద్దరు కొడుకులు కూతురు ఇద్దరు కొడుకులు కూతురు కుమారులు ఏం చేస్తున్నారు కుమారుడు ఒకడు కోయలకుంటలోనే బిజినెస్ చేస్తాడు కార్ బిజినెస్ పెట్టి కోయలకుంటలో ట్రాన్స్పోర్ట్ అంతా మందు ఇది మన ట్రాన్స్పోర్ట్ ఉంటారు కదా మధ్యపాన లారీలు దోలే ట్రాన్స్పోర్ట్ అంతా మేమే తాలూకా అంతా కార్లు బిజినెస్ పెట్టినాడు వాడు కంప్యూటర్ సిస్టమ్ వచ్చు అంతా మనకి రెండో కుమారుడు యూఎస్ అమెరికాలో ఉన్నాడు అమెరికాలో ఉన్నాడు కుమార్తె కుమార్తె కరెంటు ఏయి ఏడి ప్రమోషన్ వచ్చింది అయితే ఈ తెలంగాణ ఇష్యూలో అది ఆర్డర్ పిలిచిపోయింది ఇప్పుడు ఎక్కడ పనిచేస్తుంది ఆవిడ కర్నూలు ఓకే అంత పిల్లల్ని బాగా చదివించుకున్నారు ఓకే మీ భార్య ఎలా చనిపోయింది నా భార్య బట్టలు ఆరేసినది పై నుంచి కిందికి పడింది చనిపోయింది కానీ మీరే కొట్టి చంపారంటారు అది ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఎస్పీ గారికి ఫోన్ చేసి చెప్పినారు ఫోన్ చేసి చెప్తే ఇన్కవర్కి వచ్చారు ఇన్కవర్కి వస్తే మీ కొడుకును మా బిడ్డను అందరిని పిలుచుకొని రమ్మన్నారు స్టేషన్కు ఇన్కవర్కి వచ్చిన వాళ్ళలో నా భామార్జును కూడా పిలుచుకుని రమ్మన్నారు పిలుచుకొని పోతే నేను వచ్చి నువ్వు బయటికి బా వెళ్ళిపో అన్నారు వాళ్ళని అడిగినాడు అడిగితే మా కూతురు మాకు లేని అనుమానం మీకేంటి మాట్లాడేది మీరు ఎట్లా మాట్లాడుతున్నారు అని పోలీసులు వారించింది ఆ బిడ్డ వారిస్తే మళ్ళా మా భామార్జును పిలిచాను మా బావ అటువంటి వాడు కాదని నా కొడుకు అలా అనే చెప్పినాడు మీరు తాగి ఇంటికి వెళ్ళి మజ్జిగ ఏమైతే మీ తాగుబోతులకి ఏమి ఇదే సప్లై చేయాలన్నా నేను అని మాట్లాడితే మీరు కోపంలో ఆ తాగిన మైకంలో రోకల బండ తీసుకుని కొట్టి చంపారంటారు వచ్చేది అదంతా అబద్ధం సార్ అట్లా చంపాల్సిన అవసరం లేదు నా భార్య చాలా మంచిది ఎవరన్నా వస్తే అన్నం పెట్టి 10 మందికి పెట్టేది సార్ అట్లా ఓకే కానీ మీ భార్య చనిపోయారు మళ్ళా పెళ్లి చేసుకున్నారా లేదు సార్ ఇంకా లేదా ఇంకా పిల్లలతోనే హ్యాపీగా ఇప్పుడు అసలు మీ లక్ష్యం ఏంటి అసలు సార్ మీరు ఏం చేయాలనుకుంటున్నారు భవిష్యత్తులో ఏం చేయాలనుకుంటున్నారు సార్ బిజినెస్ మాకు రక్షణ ఇస్తే పూర్తి రక్షణ ఏమైనా ఇస్తే ఇంకేం రక్షణ రాజీ అయిపోయారు ఫ్యాక్షన్ అంటే పూర్తిగా తిరగలేం కదా సార్ ఎంత ఖర్చులు ఉంటాయా అనుమానంతో కొన్ని చిక్కేపల్లెలు కొన్ని పొలాల బీలు కూడా ఉన్నాయి మావి పూర్తి మాకు రక్షణ ఎవరి మీద మీకు అనుమానము ఎవరు చేశారని చెప్పలేం సార్ ఇప్పుడు పరిస్థితులు ఎవరు చేశారనేది ఎట్లా తెలుస్తుంది ప్రత్యర్థులు వాళ్ళ ముగ్గురు చనిపోయినారు కదా వాళ్ళకు ఉండొచ్చు కదా ఓకే ఆల్రెడీ ఎవరైతే ప్రధానం మీ తమ్ముళ్ళు కావచ్చు మీ అన్న మీ నాన్న అందరూ చనిపోయినారు కదా ఇంకా మీ మీద ఎందుకు కక్ష ఉంటుంది అది మళ్ళా మా నేను మళ్ళీ ఏం చేశాను తెలుసా చిక్కేపల్లిలో మా మర్దలను పెట్టి పోయిన సార్లో మా మర్దలను సర్పంచ్ గెలిపించుకున్నాయి మళ్ళీ మీద ఇంకా నడుస్తుంది కదా మీ మర్దల్ని మళ్ళీ సర్పంచ్ పెట్టి గెలిపించుకున్నారు ఇంకా మళ్ళీ మీకు అడ్డు లేదు కదా అలా పాత ఉంటాయి కదా సార్ అవి మర్చిపోకుండా ఉంటే ఏమి ఎంతమందికో రచన కల్పిస్తుంది ప్రభుత్వం మాకు ఒక్కరిని కల్పించడానికి లేదు సార్ ఏమీ లేని వాళ్ళకే రచన కల్పిస్తున్నారు గన్మెన్ స్లోగా నడిపించుకుంటారు అంతమంది చాలా మంది ఎంతమంది లేరు రాష్ట్రంలో మీకు రక్షణ కావాలంటే రక్షణ కావాలి రక్షణ కావాలంటే ప్రాపర్ రీజన్ ఉండాలి కదా మీకు ఎవరి వల్ల హాని ఉంది అని ఇద్దరు ముగ్గురు పేర్లు ఎవరైనా చెప్పాలి పలానా వల్ల ప్రత్యర్థులను ముగ్గురు చంపినాం కదా ఊర్లో వాళ్ళకు మాకు ఇప్పటికే వాళ్ళ ఇంటికి మేము పోయేది వాళ్ళు పోయేది ఏం లేదు ఏదో ఒకరు ఇద్దరు పక్కన వాళ్ళతో మాట్లాడేది తప్ప వాళ్ళు మేము మాట్లాడేది ఏం లేదు ఇప్పుడు లేదు అప్పటికి లేదు వాళ్ళ ఇంటి ముందర కూడా మేము పోము మా ఇంటి ముందర వాళ్ళు రారు ఊర్లో చిక్కేపల్లిలో ఓకే నేను చిక్కేపల్లికి పోతే ఇప్పుడు ఒకరికి పోను మామూలుగా కూడా ఒక 5-6 మంది అంగరక్షకులు ఉన్నట్లు జనాన్ని వేసుకునే పోతున్నా ఓకే ఓకే మొత్తం మీద మీకు రక్షణ కావాలండి రక్షణ కావాలి ఎప్పుడైనా మీ తండ్రి మీ అన్న తమ్ముడు గుర్తొస్తుంటారా సార్ గుర్తొస్తుంటారా ఎందుకు గుర్తుకురా సార్ సంవత్సరం గోపాల అనుకుంటా అంటాం ఓకే దశమి పండుగ మాకు దశమి పండుగ ఆ రోజు బట్టలు పెట్టుకుంటాం అందరికి ఓకే ఆ రోజు దుఃఖంతో బాధపడతాం ఓకే అందరినీ పిలుచుకుంటాం మా బంధువులందరినీ పిలుచుకుంటాం భోజనాలు పెట్టి చూసుకుంటాం దశమి పండుగ రోజు ఓకే ఆ రోజు బాంబ్ బ్లాస్ట్ చేసినప్పుడు తాడిపత్రిలో మీరు ఏం చేస్తున్నారు నేను తాడిపత్రిలో అప్పటికి కూడా మద్యపాన వ్యాపారమే చేస్తాను మద్య వ్యాపారం చేస్తా ఆ పని కోసం పోయినారు అంటే మీరు కూడా కార్ జీప్లో నేను కూడా కార్లో ఉండేవాడిని
అది ఆ మద్యపానం అనేది మిమ్మల్ని కాపాడింది. ఈరోజు ఈ తెల్ల చొక్క వేసుకొని నా కూతురు ఇట్లా ఏడీగా కావడానికి కారణం నా పిల్లలు ఇట్లా కారణము నాకు మద్యపాన నిషేధమే. ఓకే, ఎవడు దేవుడు కూడా కాపాడలే. ఓకే, ఇంకా మీరు ఇలాగే ప్రశాంత్ అంటే పిల్లల్ని బాగా చదివించుకున్నారు, మంచి ఉద్యోగాలు ఉన్నారు, ఒక కుమారుడు చేస్తున్నారు, కుమార్తె మంచి పొజిషన్లో ఉన్నారు, ఒక కుమారుడు కూడా కార్ల వ్యాపారం చేస్తున్నాడు, మీరు బాగానే ఉన్నారు, మంచి తల్లని కద్దరు చొక్క వేసుకొని తిరుగుతున్నారు, ఇంకా వాళ్ళపై ప్రతీకారం తీర్చుకోవాలనే తలంపు మీలో ఉందా? అవన్నీ ఏం లేవు సార్. ఓకే, ఓకే, ఇంకా ప్రశాంతంగా చెల్లు కాపీనాలు ఏమైనా ప్రశాంతంగా బతకాలనుకున్నాముగా. ఓకే, ప్రశాంతంగా బతకాలనుకున్నాను అంతే. ఇంకా మళ్ళీ ఊరు చేరుకోవాలని ఏమైనా ఉందా? చిక్కేపల్లి చేరుకోవాలి, వ్యవసాయం చేసుకోవాలని? వ్యవసాయం అయితే ఆడ ఉండి ఏం చేయలేము సార్. హెడ్ క్వార్టర్లో మాకు రచన కల్పిస్తే యాడికి తాడిపత్రి ఉంది కదా, అక్కడ తాడిపత్రిలోనో యాడికిలోనో ఇల్లు ఏర్పాటు చేసుకుని పోవడం రావడం జరుగుతుంటుంది. పల్లెల్లో అయితే ఉండలేము ఇప్పుడు. ఓకే సార్, మీ ప్రధానమైన డిమాండ్ ఏంటి అసలు? నా ప్రధానమైన డిమాండ్ నాకు రక్షణ కల్పించాలి సార్. పోలీసులు మీకు రక్షణ కల్పించాలి అంటే మీరు రక్షణ కల్పించాలని డిమాండ్ చేసేటప్పుడు ఖచ్చితంగా మీరు పలాని కుటుంబం నుంచి మాకు హాని ఉంది, పలాని ఇన్ని సంవత్సరాలు అయిపోయింది, 25 సంవత్సరాలు అయిపోయింది ఇది, ఇప్పటి కాదు 26 సంవత్సరం, ఈరోజు మార్చి 26, ఈరోజు మార్చి 26 అంటే కరెక్ట్ 26 సంవత్సరాలు పూర్తవుతుంది అనమాట. ఇంకా 26 సంవత్సరాల సమయంలో కూడా మీరు ఎదిగారు, వాళ్ళు ఎదిగారు, వాళ్ళ పిల్లలు వాళ్ళంతా బాగా చదువుకున్నారు, మీ పిల్లలు బాగా చదువుకొని ఒక పొజిషన్కి వచ్చారు, ఇంకా వాళ్లకు మీ పైన కక్ష ఉంటుంది అనుకుంటున్నారా? కక్షలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు కదా. ప్రశాంతకి ఎంతమందికి రచన కల్పించినారు, వాళ్ళతో పాటు నాకు నేను ఒకని కదా, రాష్ట్రంలో నేను ఒక్కని కదా, ఎంతమంది లేరు. అంటే మీ పక్కన గన్ మ్యాన్ ఉంటే మీ హోదా పెరుగుతుంది అని అడుగుతున్నారు, రక్షణ కోసం అడుగుతున్నారు? ఏం లేదు సార్, రచన ఉంటే పొలాలు బీళ్ళు ఉండాలి, మీకు కావాలంటే రోజు ఎవరికైనా వచ్చి చూపిస్తా, లేదు వాట్సాప్లో పెడతా. 24 ఎకరాలు బీళ్ళే ఉండాలి నుట్టూరుకి చిక్కేపల్లి మధ్యలో. మీరు వెళ్ళి ఆడ పొలాల్లో వ్యవసాయం చేసుకుంటే గన్ మ్యాన్ ఏం చేయాలి అడుకొచ్చి? సార్ చెట్లు ఉండాయి, అవి కొంచెం సౌళ్ళు మంచి మట్టి తోలుకొని సాగు చేసి పండించుకోవాలని అనుకున్నాం సార్. ఓకే, మొత్తం మీద మీకు రక్షణ కావాలి, మీకు ఇంకా ప్రమాదం పొంచి ఉంది అని మీకు అనుమానం ఉంది కాబట్టి మీరు ఇంకా మళ్ళీ స్వేచ్ఛాయుత జీవనం గడపాలి అంటే ఖచ్చితంగా మీకు రక్షణ కల్పించాలని మీరు కోరుతున్నారు. చూద్దాం రామకృష్ణారెడ్డి గారు, మరి మీకు ప్రమాదాన్ని ఏమన్నా పసిగట్టి పోలీసులు ఏమన్నా విచారించి మీకు రక్షణ కల్పించే వ్యవహారం ఏమైనా జరుగుతుందా లేదని కూడా చూద్దాము. ఇకపోతే మీరు ఈ విషయం ఏమైనా జేసీ సోదరుని దృష్టికి తీసుకెళ్లారా, నాకు రక్షణ కల్పించే ఏర్పాటు చేయండి అది ఇది అనేసి? చేయలేదు సార్. చేయలేదు, చేయలేదు. ఓకే, ఇప్పుడు మీకు ఆపుగా ఉండే భూమా నాగిరెడ్డి గారు చనిపోయారు, మీ మామ నాగిరెడ్డి గారు చాలా ప్రయత్నం చేశారు నాకు గన్ మీద, చాలా ప్రయత్నం చేశాడు. ఓకే, చాలా ప్రయత్నం చేశాడు. ఇప్పుడు ప్రస్తుతం ఏ పార్టీలో ఉన్నారు మీరు? నేను సార్ బనానపల్లి కాన్స్టిట్యూన్సీలో కాటసాని రామిరెడ్డి అమ్మడు వైఎస్ఆర్ పార్టీలో ఉండా. వైఎస్ఆర్ పార్టీలో ఉన్నారు, మళ్ళీ రామిరెడ్డి గారు ట్రై చేయడం లేదా మీకు గన్మెన్ కోసము? అంత ట్రై చేయాలంటే వాళ్ళకి ఏమవసరం, ఇష్యూ వచ్చేసి తాడపత్రి కాన్స్టిట్యూన్సీ జరిగింది, ఆ ఇష్యూలో వాళ్ళకు. మీరు రామిరెడ్డి గారు వర్గంలో ఉన్నారు, కాపురము అక్కడే ఉంటున్నారు, మరి రామిరెడ్డి గారు చెప్దాంలే అన్నారు, ఏం చేయలేదు. ఈయన కూడా ఒకసారి ఫోన్ చేసి అడిగినాను. ఎవరిని? తోపుదుర్తి. సంబంధమే లేదు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి, మీకు సంబంధమే లేదు. సంబంధం లేదు, అయినా అడుగుదాం ట్రై చేస్తాం, వాళ్ళకు ప్రత్యర్థులు అవతల సపోర్ట్ చేసాం, మనం అడుగుదాం అని ఒకసారి అడిగినా. ఏమన్నా కొంచెం గన్మెన్ సజ్జల రామకృష్ణ దగ్గరకు ఒకసారి ఇంటర్వ్యూ ఉంటే, ఆయన ఏమన్నాడంటే ఎమ్మెల్యేలకి ఇంటర్వ్యూ దొరకడం లేదు సజ్జల రామకృష్ణ గారి దగ్గర, రాయేస్తా నీకోసం అని చెప్పినాడు. ఓకే, మొత్తం మీద అయితే మీకు రక్షణ కల్పించాలి. చూద్దామండి మరి రక్షణ ఎంతవరకు కల్పిస్తారు ఏం కథ అనేది కూడా మనము వేచి చూద్దాము. ఖచ్చితంగా మీకు రక్షణ కల్పించాలి, మీరు భవిష్యత్తులో ఇంకా ప్రశాంతమైన జీవనాన్ని గడపాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, నమస్తే. ఐ డ్రీమ్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్. ఐ డ్రీమ్స్ ఫర్ మోర్ వీడియోస్. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. ఐ డ్రీమ్. ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్. డూ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ఐ డ్రీమ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. డూ వాచ్ ఐ డ్రీమ్.